బ్లాక్డ్ డే కూడా ఫిబ్రవరి 14th మన ఇండియాలో బ్లాక్ డే అని కూడా అంటారు. వ్యాలంటైన్స్ డే అంటే అది ఒక మేల్ ఫీమేల్ లవ్వే కాదు, మదర్ అండ్ బేబీ లవ్ కూడా ఉండొచ్చు, ఇద్దరు అబ్బాయిల ఫ్రెండ్స్ లవ్ అయి ఉండొచ్చు. ఒక అభిమానాన్ని కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అది ఒక తండ్రి కూతురు మధ్య అయినా కూడా దాన్ని వ్యాలంటైన్స్ డేగానే మనం సెలబ్రేట్ చేసుకుంటాము. యాక్చువల్గా ఈ వ్యాలంటైన్స్ డే అనేది మన ఇండియన్ కల్చర్ కాదు, అది ఫారిన్ కల్చర్. ఈ మధ్య రీసెంట్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము వ్యాలంటైన్స్ డేని. ఈ వ్యాలంటైన్స్ డే వీకెండ్ వచ్చింది, సో పిల్లలతో ఒక చిన్న ఫోటోషూట్ లాగా చేసినాము. సాటర్డే సండే వచ్చే లోపలికి ఫ్రీగా ఉంటే ఈ చిన్న ఫోటోషూట్ చేసినాము, అది వీడియో చేసినాను, మీరు కూడా చూసేసేయండి. మీ రివ్యూస్ ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ముందుగా 2 కలర్స్ ఉండే క్లాత్ని తీసుకుని ఇలా డబుల్ టేప్ సహాయంతో దాన్ని ఇట్లా అటాచ్ చేసినాము. మధ్యలో అది బ్లాక్ కలర్లో ఉండేది, మీసాల లాగా ఉండేది, గ్రే కలర్ బెలూన్ అన్నమాట. క్లాత్ పైన ఇలా వైట్ కలర్ అండ్ గ్రే కలర్లో ఉండే బెలూన్స్ని ఇలా అటాచ్ చేసినాము డబుల్ టేప్. ఓవరాల్గా థీమ్ అయితే ఇలా వచ్చింది, జస్ట్ పిల్లలతో బేబీ షూట్ అంతే, సరదాగా పిల్లల కోసం. థీమ్ వైట్ అండ్ గ్రే కలర్ కాబట్టి రియాన్స్కి వైట్ అండ్ గ్రే కలర్ డ్రెస్ వేసినాము. వాడిని ఫోటోకి ఒక చోట నిలబడమంటే నిలబడలేదు, తెగ తిరిగేస్తున్నాడు, తెగ ఆడేస్తున్నాడు బెలూన్స్తో. ఫోటోకి అస్సలు నిలబడలేదు, ఇలా అంతా ఆడుతున్నాడు, బాగా ఎంజాయ్ చేసినాడు రియాన్స్ బెలూన్స్తో. ఇలా ఉంది రియాన్స్. గీతేష్, పునీత్ ఇద్దరు సేమ్ కలర్ ఉండే షర్ట్ వేసుకున్నారు. వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది అన్నమాట, పెళ్లి పందిరి సినిమాలో దోస్త్ మేరా దోస్త్ అని ఒక పాట ఉండేదన్నమాట. నాకు వీళ్ళిద్దరిని చూస్తే ఆ పాటనే గుర్తుకొస్తుంది. వీళ్ళిద్దరూ చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అబ్బా. రియాన్స్ని నిలబెట్టి ఒక మంచి స్నాప్ తీద్దామంటే అస్సలు నిలబడలేదు రియాన్స్. బెలూన్స్తో మాత్రం ఇలా బాగా ఆడుకున్నాడు, వాడు బాగా ఎంజాయ్ చేసినాడు. ఓకే, వాడు హ్యాపీ అయితే ఇంకా మేము కూడా అందరం హ్యాపీ, పిల్లలు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేసినారు బెలూన్స్తో రియాన్స్తో ఆడుకుంటూ. వాడి చేష్టలతో అందరం బాగా ఎంజాయ్ చేసినాం మొత్తానికి వీకెండ్ని. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయి, మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, డిఫరెంట్ టాపిక్తో మేము ఉంటాం. బాయ్.